हाय एवरीवन ई वीडियो नेनु Python लो लिस्ट ऑफ नंबर्स ఉన్నప్పుడు వాటి యొక్క మోడ్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా। ఇది రిక్వెస్టెడ్ వీడియో। ఆల్రెడీ నేను ఇంతకు ముందు మోడ్ గురించి ఒక వీడియో చేశాను, కానీ ఆ వీడియోలో మనకి మోడ్ అనేది ఒక నంబర్ ఇస్తుంది। ఈ వీడియోలో నేను మల్టిపుల్ మోడ్స్ ఉంటే ఎలా ప్రోగ్రామ్ రాయాలి, ఆ మల్టిపుల్ మోడ్స్ ని తీసుకురావడానికి అసలు మోడ్ అంటే ఏంటి అని అంటే, ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయి కదా, వీటిలో ఏ నంబర్ ఎక్కువ సార్లు వచ్చిందో దాన్నే మోడ్ అని చెప్తారు। సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నేను 4 ని తీసేసాను। ఇక్కడ మనకి ఈ లిస్ట్ లో 4 అనేది ఒకసారి వచ్చింది, 5 అనేది ఒకసారి వచ్చింది, 9 అనేది ఒకసారి వచ్చింది, 6 ఒకసారి వచ్చింది, 2 ఒకసారి వచ్చింది, 7 ఒకసారి వచ్చింది। ఓన్లీ నెంబర్ 3 మాత్రమే 2 టైమ్స్ వచ్చింది, అంటే దీన్ని మోడ్ అని చెప్తారు। సో ఇక్కడ మనకి నెంబర్ 3 ఒకటే 2 టైమ్స్ వచ్చింది, కనుక ఒకసారి వచ్చింది। సో ఇప్పుడు నేను నెంబర్ 3 కాకుండా ఇంకొక నెంబర్ 4 ని రాసాను లాస్ట్ లో। ఇప్పుడు మనకి ఏమైంది, ఇంతకు ముందు 4 ఒకసారి వచ్చింది, కానీ ఇంకొక నెంబర్ యాడ్ చేశాక 4 2 టైమ్స్ వచ్చింది, 3 2 టైమ్స్ వచ్చింది। అంటే ఇప్పుడు మనకి మోడ్స్ అనేవి 2 మోడ్స్ ఉన్నాయి, 3, 4। సో ఇప్పుడు మనం ఈ 2 ఉన్నా లేకపోతే ఎన్ని ఉన్నా అలాంటివి ఫైండ్ అవుట్ చేయడం ఎలాగా, ఒక లిస్ట్ లో ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ నెంబర్స్ అయితే వచ్చినాయో వాటన్నిటిని ప్రింట్ చేయడం ఎలానో చూద్దాం। ఫస్ట్ నేను ఒక ఎంప్టీ సెట్ ని తీసుకుంటున్నా, దానికి నేమ్ వేరియబుల్ నేమ్ ఏమి ఇస్తున్నా అంటే మోడ్స్ అని ఇస్తున్నా। ఎంప్టీ సెట్ ని క్రియేట్ చేయాలి అని అంటే పైథాన్ లో సెట్ అనే మెథడ్ ని యూజ్ చేసుకోవాలి। సో ఇప్పుడు నేను ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిందని ఎజ్యూమ్ చేసుకుని హెచ్సి అనే ఒక వేరియబుల్ లో ఆ ఫస్ట్ ఎలిమెంట్ యొక్క కౌంట్ ని ప్లేస్ చేస్తున్నాం। మనకి పైథాన్ లో లిస్ట్ లో కౌంట్ అనే ఒక మెథడ్ ఉంది, ఆ కౌంట్ అనే మెథడ్ కి మనం ఏదైతే పాస్ చేస్తామో ఆ ఎలిమెంట్ ఆ లిస్ట్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిందో దాన్ని రిటర్న్ చేస్తుంది। అంటే ఇక్కడ మనకి నమ్స్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ 4, ఈ లిస్ట్ లో 4 అనే నెంబరు ఎన్నిసార్లు వచ్చిందో ఈ కౌంట్ అనే మెథడ్ ఇస్తుంది। సో ఈ లిస్ట్ లో 4 అనే నెంబర్ ఎన్నిసార్లు వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది। సో ఇనీషియల్ గా నేను మోడ్ వాల్యూ 2 అనుకున్నా, అంటే ఏ నెంబర్ అయినా అవని ఆ పర్టికులర్ నెంబరు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ 2 టైమ్స్ వచ్చింది అని ఇక్కడ ఎజ్యూమ్ చేసుకున్నట్టు। ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆల్రెడీ మనం ఫస్ట్ నెంబర్ కి చూపిస్తాం, తర్వాత నుంచి చెక్ చేసుకోవాలి। ఏం చెక్ చేయాలి, ఒకవేళ రిమైనింగ్ నెంబర్స్ ఏమైనా ఎక్కువ సార్లు వచ్చినాయా 4 కన్నా అని చెక్ చేసుకోవాలి। చెక్ చేసి ఒకవేళ ఏ నెంబర్ అయితే ఎక్కువ సార్లు వస్తుందో దాని యొక్క కౌంట్ ని హెక్స్ అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నా। సో ఇక్కడ మనం ఫర్ లూప్ ని యూజ్ చేసి ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అని చెప్పి ఈ ఇండెక్స్ 1 కాడి నుంచి లాస్ట్ వరకు అయినా ఇటరేట్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ గా ఫర్ ఈచ్ నెంబర్ ఇన్ నమ్స్ లిస్ట్, సో ఒక్కొక్క నెంబరు ఈ నమ్స్ అనే లిస్ట్ లో ఉన్న ఒక్కొక్క నెంబర్ కి మనం ఇప్పుడు ఇటరేట్ చేస్తున్నాం। ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ ఆ నమ్స్ అనే లిస్ట్ లో ఒక్కొక్క నెంబర్ ని ఇటరేట్ చేస్తూ ఇప్పుడు ఆ నెంబర్ యొక్క కౌంట్, ఇంతకు ముందు మనం ఫైండ్ అవుట్ చేసిన కౌంట్ కంపేర్ చేయాలి। ఒకవేళ ఈ పర్టికులర్ నెంబర్ యొక్క కౌంట్ దీనికన్నా ఎక్కువైతే అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నెంబర్ యొక్క కౌంట్ ఈ వేరియబుల్ లో అప్డేట్ చేయాలి। సో నేను ఒక వేరియబుల్ టెంప్ అని తీసుకుని ఆ టెంప్ అనే వేరియబుల్ లో ఇక్కడ ఏ ఇటరేట్ చేస్తున్నాం కదా, ఒక్కొక్క ఇటరేషన్ లో ఒక్కొక్క నెంబర్ వస్తుంది, ఆ పర్టికులర్ నెంబర్ యొక్క కౌంట్ మనం ఇంతకు ముందు ఎజ్యూమ్ చేసుకున్న హైయెస్ట్ కౌంట్ కన్నా ఎక్కువ అయితే, అంటే కంపారిజన్ ఎలా ఉండాలి, టెంప్ వాల్యూ గ్రేటర్ దాన్ హైయెస్ట్ కౌంట్ అయితే అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఆ టెంప్ లో ఉన్న వాల్యూని హైయెస్ట్ కౌంట్ అనే వేరియబుల్ లో అప్డేట్ చేయాలి। సో అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మనకి 4 అనే నెంబర్ ని ఇనీషియల్ గా తీసుకున్నాం కదా, సో ఇప్పుడు నేను ఇనీషియల్ గా 4 అనే ఒక నెంబరు 2 టైమ్స్ వచ్చింది కాబట్టి ఈ నమ్స్ డాట్ కౌంట్ అనే మెథడ్ ఇక్కడ 2 అని ఇస్తుంది। ఇలా ఇప్పుడు నెక్స్ట్ 5 నెంబర్ ని చెక్ చేస్తుంది, 5 నెంబర్ యొక్క కౌంట్ అంతా 1 కదా, సో 1 గ్రేటర్ దెన్ 2 అనేది కండిషన్ ఫాల్స్ అవుతుంది। సో అలా ప్రతి నెంబర్ కి చెక్ చేస్తుంది। సో ఇప్పుడైతే ఇక్కడ 2 కన్నా ఎక్కువ నెంబర్ ఇక్కడ వస్తుందో ఈ టెంప్ అనే వేరియబుల్ లో దాని మీనింగ్ ఏంటి అని అంటే ఆ పర్టిక్యులర్ నెంబర్ అకరెన్స్ అనేది 2 టైమ్స్ కన్నా ఎక్కువ ఉంది అని. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఈ హైయెస్ట్ కౌంట్ అనే వేరియబుల్ దాని యొక్క నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు వచ్చిందో దాన్ని అప్డేట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఒక ఇటరేషన్ లో మనం ఏం ఫైండ్ అవుట్ చేసామంటే ఏదో ఒక పర్టికులర్ నెంబర్ ఎక్కువ సార్లు వచ్చింది, అది ఎన్నిసార్లు వచ్చిందో హెచ్సి అనే వేరియబుల్ లో ఫైండ్ స్టోర్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే మళ్ళీ మనం ఇటరేట్ చేయాలి. ఎలా ఇటరేట్ చేయాలి అని అంటే అందులో లిస్ట్ లో ప్రతి నెంబర్ ని మళ్ళీ ఇటరేట్ చేసి ఇప్పుడు మనం ఇంతకు ముందు హెచ్సి అనే వేరియబుల్ లో ఒక నెంబర్ ఎక్కువ సార్లు వస్తుంది అనుకున్నాం కదా, ఆ ఎక్కువ నెంబర్ ఎక్కువ సార్లు ఎన్నిసార్లు వచ్చిందో దాన్ని మళ్ళీ ప్రతి నెంబర్ యొక్క కౌంట్ తోటి కంపేర్ చేసి రెండు ఈక్వల్ అయితే అప్పుడు దాని మీనింగ్ ఏంటి, ఎన్ని నెంబర్స్ కి ఆ రెండు ఈక్వల్ అవుతుందో అంటే ఇక్కడ హెచ్సి అనే వేరియబుల్ లో కౌంట్ ఉంది కదా, ఆ కౌంట్ కి ఇక్కడ మనం మళ్ళీ క్యాలిక్యులేట్ చేసే ప్రతి నెంబర్ యొక్క కౌంట్ రెండు ఈక్వల్ అయినాయి అంటే దాని మీనింగ్ ఏంటి, ఈ నెంబరు ఎక్కువ సార్లు వచ్చినట్టు, మళ్ళీ ఇది కూడా ఈక్వల్ అయితే ఈ నెంబరు ఎక్కువ సార్లు వచ్చినట్టు, అలా వచ్చినట్టు. సో ఇప్పుడు ఇఫ్ అనే కండిషన్ లో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే నమ్స్ డాట్ కౌంట్ ఆఫ్ ఒక్కొక్క నెంబర్ యొక్క కౌంట్ ని మళ్ళీ చెక్ చేయాలి ఈజ్ ఈక్వల్ టు హెచ్సి హైయెస్ట్ కౌంట్ మనం అనుకున్నాం కదా, అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏదన్నా ఇంకొక నెంబర్ వచ్చిందో లేదో ఇక్కడ మనం చెక్ చేస్తున్నాం, ప్రతి ఎలిమెంట్ చెక్ చేస్తున్నాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఒకవేళ ఈక్వల్ అవుతే అప్పుడు మనం ఏం చేయాలి, మనం మోడ్స్ అనే ఒక సెట్ తీసుకున్నాం కదా దాంట్లోకి ఆ నెంబర్ని యాడ్ చేయాలి. సో ఇక్కడ మనకి సెట్ లో ఏదైనా ఒక నెంబర్ ని యాడ్ చేయాలంటే యాడ్ అనే మెథడ్ ద్వారా యాడ్ చేయొచ్చు. సో ఈ ఫర్ లూప్ అయ్యేటప్పటికి మనకి మోడ్స్ అనే సెట్ లో ఏ నెంబర్స్ అయితే ఎక్కువ టైమ్స్ వచ్చిందో మన లిస్ట్ లో అది ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ మోడ్స్ అని రాస్తున్నా. సో ఇప్పుడు మనం చూసినట్టయితే మనకి ఏం అవుట్పుట్ వస్తుంది అని అంటే 3, 4 అని వచ్చింది. ఆ 3, 4 ఎందుకు వచ్చింది అని అంటే 3 అనే నెంబరు 2 టైమ్స్ ఉంది మన లిస్ట్ లో, 4 అనే నెంబరు 2 టైమ్స్ ఉంది. ఇప్పుడు నేను 4 ఇంకొకసారి రాస్తున్నా. ఇప్పుడు మనకి ఏం అవుట్పుట్ రావాలి, ఓన్లీ 4 రావాలి, ఎందుకంటే 4 అనే నెంబర్ మాత్రమే 3 టైమ్స్ వచ్చింది, రిమైనింగ్ అన్ని దానికన్నా తక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది. సో ఇప్పుడు ఇంకొక వేరియబుల్లో కావాలంటే దీన్ని మనం ఎలా కావాలంటే అలా ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్రింట్ ఒక వేరియబుల్ కౌంట్ హెచ్సి అనే వేరియబుల్ ఏమిస్తుంది, కౌంట్ ఇస్తుంది. సో కౌంట్ దాంట్లో హెచ్సి వేరియబుల్. సో కౌంట్ అనేది 3, ఆ 3 టైమ్స్ ఏ నెంబర్ వచ్చింది అనేది 4 మాత్రమే. ఒకవేళ ఇక్కడ నేను 3 కూడా ఇంకొకసారి ఇస్తున్నా, 3 ఆల్రెడీ 2 టైమ్స్ ఉంది లిస్ట్ లో, ఇంకొకసారి ఇచ్చాను. ఇప్పుడు 4 అనే నెంబరు 3 టైమ్స్ వచ్చింది, 3 అనే నెంబరు 3 టైమ్స్ వచ్చింది. సో మనకి 3 టైమ్స్ ఒక నెంబరు ఎక్కువ సార్లు వచ్చింది, అది ఎన్నిసార్లు వచ్చింది, 3 టైమ్స్ వచ్చింది. ఏ నెంబర్స్ అలా వచ్చినాయి అంటే 3, 4. ఒకవేళ మనకి సెట్ ఫామ్ లో అక్కర్లేదు, నార్మల్ గా ఒక్కొక్క నెంబరు కావాలి అని అంటే మళ్ళీ మనం సెట్ ని ఇటరేట్ చేయాలి. సో ఎలా ఇటరేట్ చేయాలి అంటే మళ్ళీ ఫర్ నమ్ ఇన్ మోడ్స్, ఈసారి మోడ్స్ అనే సెట్ ని ఇటరేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ నెంబర్ ని ప్రింట్ చేయాలి. సో 3 టైమ్స్ 3 అనే నెంబరు 4 అనే నెంబరు వచ్చినట్టు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.